మధ్య ఒక నాలుగు సినిమాలు ద మోస్ట్ అవిటెడ్ ఫోర్ మూవీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తాయా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. కానీ డేట్స్ అనేది కొంచెం తోసుకొని పోతూనే ఉన్నారు. అండ్ లైగర్, కార్తికే టూ, బింబిసర అండ్ మాచర్ల నియోజకవర్గం, ఈ నాలుగు సినిమాలు ఎప్పుడు వస్తాయి మా అసలు ఓటీటీలోకి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ మీకు ఇచ్చే ఒకే ఒక అప్డేట్, ఈ మంత్ ఎండింగ్ అండ్ అక్టోబర్ 1st కంతా డామ్ షూట్గా ఈ నాలుగు సినిమాలు మనకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతుంది. నో డౌట్, షూ షర్ట్ పక్క లాక్ చేసుకోండి. ఓకే, అండ్ ఈరోజు సెప్టెంబర్ 20th మార్నింగ్ టైం మీకు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో సంబంధించిన తమిళ ఇదే. అండ్ ఈరోజు ఈవినింగ్ ఒక ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ఇచ్చాను, ఆ వీడియో సంబంధించిన తమిళ ఇదే. ఈ రెండు వీడియోస్ని ఎవరైనా మిస్ అంటే వెంటనే చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయమ్మా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి, ఇన్ఫర్మేషన్ తగ్గిపోవడం పక్క. అండ్ ఇప్పుడు అయితే కంటెంట్ వచ్చేద్దాం. బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ అండ్ మన తెలుగు యాక్టర్ నాగ చైతన్య వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫిలిం లాల్ సింగ్ చడ్డా లాస్ట్ మంత్ ఆగస్టు 11th థియేటర్ రిలీజ్ అయింది మల్టిపుల్ ల్యాంగ్స్లో. కానీ ఈ మూవీ రిలీజ్ అవ్వకముందే బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ ఒక ప్రెస్ మీట్లో ఈ మూవీ ఓటీటీ రావడానికి 6 నెలలు అవుతుంది అని డామ్షన్ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే మూవీ మీద అంత నమ్మకం, కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది సినిమా డిసాస్టర్, ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. సో అందుకే ఈ మూవీ టీం వాళ్ళు నిర్ణయించుకుంది. అండ్ మనకు 8 వారాల గ్యాప్లోనే ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. డేట్ అయితే లాక్ చేసుకోండి మామా. అక్టోబర్ 20th నెట్ఫ్లిక్స్లో మనకు లాల్ సింగ్ చడ్డా మూవీ డామ్ షూట్గా 100% స్ట్రీమింగ్ అవుతుంది. సో ఆఫ్షన్మెంట్ కోసం వెయిట్ చేయండి. ఓకే, అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో నాగ చైతన్య నటిస్తున్న 22 మూవీ షూటింగ్ టుమారో సెప్టెంబర్ 27th స్టార్ట్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్గా హీరో నాగ చైతన్య అఫీషియల్గా ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. అండ్ నాగ చైతన్య డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు చేశారు, తమిళ డైరెక్టర్ వెంకట ప్రభు మానాడు గీసిన సింబుతో బ్లాక్ బస్టర్ ఫిలిం. సో నాకైతే అనిపిస్తుంది ఈ మధ్య చాలా వరీ అయింది నాగ చైతన్యతో ఈ మానాడు మూవీ రీమేక్ చేస్తారని టాక్ అయితే వినిపించింది. సో మానాడు మూవీ రీమేక్ చేస్తారా లేకపోతే ఒక న్యూ స్టోరీ తీసుకురాబోతుంది వెయిట్ చేద్దాం. హీరోయిన్ కృతి శెట్టి అయితే కన్ఫర్మ్ అయింది. ఓకే, థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామా, మలయాళం యాక్టర్ దుర్గా సల్మాన్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చే లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ సీతా రామం. అండ్ మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ అగైన్ సెకండ్ మూవీ రాబోతుంది మామా 2023. ఈ మూవీ సీతారామ్ మూవీ ప్రొడ్యూసర్ నిర్మాత అశ్వినీ దత్ గారు జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ నేనైతే మూవీ తీస్తున్నా. అండ్ సీతారామ మూవీ తీసిన డైరెక్టరే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఒక న్యూ లవ్ స్టోరీ అయితే తీసుకురాబోతున్నారు అని మనకు అనౌన్స్ చేశారు బాబా. ఇంకెందుకు ఆలస్యం, ఇంకొక ఎపిక్ బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం మనం కమింగ్ సూన్ 2023 లాక్ ఇట్. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో సత్యదేవ్ అప్కమింగ్ 26 మూవీలో కన్నడ యాక్టర్ ధనంజయ్ గారు యాక్ట్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ఇదే, ఆయన ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. ఓకే, అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్, గీతా సాక్షిగా. సో ఈ మూవీ టీజర్ సెప్టెంబర్ 22 సాయంత్రం 5 గంటలకి ఎగ్జాక్ట్గా అదే టైంకి ఈ మూవీ టీజర్ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఎక్స్క్లూజివ్ ఇదే, డేట్ అండ్ టైం లాక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్డేట్, సామాన్యన్ లేటెస్ట్ అప్కమింగ్ ప్యాన్ ఇండియా ఫిలిం ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఈ మూవీ అయితే థియేటర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ మూవీ టీజర్ ఈరోజు సెప్టెంబర్ 20 టిప్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. టిప్స్ తమిళ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో తమిళ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ ఇదే, ఒకసారి టీజర్ చూడండి చాలా బాగుంది. అండ్ పాత హీరో రామ్ రాజన్, సో ఆయన తీసిన బ్లాక్ బస్టర్ ఫిలిం కరగాటగారన్. సో ఆ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో మనకందరూ తెలుసు. మీరు తమిళ సినిమా చూస్తుంటారు, అయితే చూస్తా ఎందుకంటే నాకు తమిళ తెలుసు కాబట్టి. సో ఆయన మళ్ళీ కమ్బ్యాక్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మూవీ తీస్తున్నారు. సో టీజర్ అయితే అద్దరిపోయింది, ఒక లుక్ అండ్ మీరు కూడా. సో ఈ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరి రిప్లై ఇస్తా. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.